हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नेनु डाबर इंडिया योक्का टेक्निकल एनालिसिस डिस्कस चेयालनुकुंटुन्नानु। ओके सो ई स्टॉक चाला इंपॉर्टेंट लेवल्स लो उंदी अंड ऑल टाइम हाईस की नियर गा कूडा उंदी। सो ई स्टॉक गुरिंची नेनु एनालिसिस चेस्तानु। कंपनी नी निफ्टी 50 तो अलागे एफएमसीजी तो कूडा नेनु इंडिकेशन चेसी कंपेयर चेसी एनालिसिस చేస్తాను। అలాగే పాయింట్ అండ్ ఫిగర్లో ఎలా ఉంది, క్యాండిల్ స్టిక్లో చార్ట్ ఎలా ఉంది అనే విషయాలు కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను। ఓకే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, ఏ లెవెల్స్ వరకు మేబీ స్టాక్ వెళ్ళొచ్చు, ఈ డిస్కషన్ అంతా కూడా ఈ వీడియోలో మీకు అవైలబుల్గా ఉంటుంది। ఓకే సో ఇంతకుముందు నేను డాబర్ ఇండియా గురించి ఆల్రెడీ మాట్లాడాను, టెక్నో ఫండమెంటల్ అనాలిసిస్లో డిస్కస్ చేశాను, అక్కడ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ అనాలిసిస్ నేను మీతో మెన్షన్ చేశాను టెక్నికల్గా। సో ఈ స్టాక్ 525 అబోవ్ వెళ్తే ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఏ ఆల్ టైమ్ హై। ఓకే సో ఆ అనాలిసిస్కి ఎక్స్టెన్షన్ అనుకోవచ్చు మీరు ఇది। ఓకే ఫ్రెండ్స్ ఇది మన యూట్యూబ్ ఛానల్, ఈ యూట్యూబ్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు మార్కెట్స్లో నేర్చుకొని ముందుకు వెళ్దాము అనుకుంటే మన ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది। ఓకే సో ఇక్కడ నేను మోర్ దెన్ 350 వీడియోస్ చేయటం జరిగింది, ఫండమెంటల్స్ మీద, టెక్నికల్స్ మీద, కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలాంటి విషయాలన్నీ మెన్షన్ చేశాను। ఓకే రైట్, వన్ మోర్ థింగ్, మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అక్కడ కూడా నేను ఇంట్రెస్టింగ్ టైమ్ టు టైమ్ సమ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ షేర్ చేస్తూ ఉంటాను, టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు। ఓకే సో థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేయండి, ఇలాంటి లోగోతో ఉండే ఛానల్ మంది। ఓకే సో దిస్ ఈజ్ డైలీ చార్ట్ నేను మీకు ఓపెన్ చేస్తాను। సో ఈ అనాలిసిస్ నేను టెక్నికల్ అనాలిసిస్ స్టూడెంట్స్కి మెన్షన్ చేశాను, సో అక్కడ ఐ హ్యాడ్ సీన్ సమ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్. ఓకే కొద్ది ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, సో అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఈ వీడియో నేను చేస్తున్నాను। ఓకే రైట్, సో ఇది డాబర్ చార్ట్. సో ఇక్కడ నుంచి నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తాను, సమ్ జోన్స్ డ్రా చేస్తాను ఎవ్రీ టైమ్. ఎప్పుడు కూడా నేను ట్రెండ్ లైన్స్ కానివ్వండి, ఏదైనా చేసేటప్పుడు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డ్రా ఇన్ జోన్స్. ఓకే జోన్స్కి నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే అండ్ ఇక్కడ కూడా వీ కెన్ ఇంక్లూడ్, ఇది కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే సో ఒక పాయింట్ నేను మీకు మిమ్మల్ని చూడమంటనేది, ఐ విల్ ఫోకస్ సమ్ పాయింట్స్. ఓకే ఈ ఏరియా కాగలేకపోతే ఈ ఏరియా ఆర్ఎల్స్ ఈ ఏరియా ఈ ఏరియా. ఓకే సో ఈ ఫోర్ యారో మార్క్స్తో మెన్షన్ చేసిన ఏరియా అన్నీ కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద స్టాక్. ఓకే ఎందుకు, వై అంటే మీరు ఒక విషయం గమనించవచ్చు, ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ కనిపిస్తుందో ఎవ్రీథింగ్ ఈ జోన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియాస్గా మనకు కనిపిస్తున్నాయి. సో ఈ జోన్ మనం చూసినట్లయితే 520 నుంచి 530 వరకు ఉంది. సో ఫస్ట్ లెగ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఇక్కడ లాస్ట్ ఇయర్, ఓకే ఈ ఇయర్ ఫిబ్రవరిలో మార్కెట్స్ ఆల్ టైమ్ హై ఉన్నప్పుడు ఒకసారి, ఆ తర్వాత బిఫోర్ మార్కెట్ ఫాల్ ఇంకొకసారి, ఆ తర్వాత మధ్యలో వెన్ ర్యాలీ మళ్ళీ ర్యాలీ వచ్చినప్పుడు ఇంకొకసారి, ఆ తర్వాత ఇలాగ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇక్కడికి వచ్చి స్టాక్ ఆ తర్వాత మళ్ళీ ప్రీవియస్ లెవెల్స్కి ఫాల్ అవుతుంది. ఓకే సో ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్, 530 లెవెల్స్ అనేది స్టాక్కి వెరీ ఇంపార్టెంట్. సో ఇది క్యాండిల్ స్టిక్ చార్ట్స్లో మనకి క్లియర్లీ మనకి కనిపిస్తుంది. ఓకే రైట్, ఇప్పుడు నేను మీకు ఇంకొక చార్ట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్లోకి తీసుకువెళ్తాను. ఈ టైం ఫ్రేమ్ వచ్చేసి వీక్లీ టైం ఫ్రేమ్. ఓకే ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో నేను మిమ్మల్ని, ఓకే సో ఇంకొక వన్ డే ఉంది మనకి వీక్ క్లోజ్ అవడానికి. ఓకే బట్ ఈ అనాలిసిస్ మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ వీక్లీ టైం ఫ్రేమ్లో నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. ఓకే ఇలాగ స్లోపింగ్ ట్రెండ్ లైన్ కనుక మీరు డ్రా చేసుకున్నట్లయితే అగైన్ ఈ బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసి అబోవ్ 530 లెవెల్స్. ఓకే అబోవ్ 530 లెవెల్స్, ఓకే అది గమనించండి. ఇలాంటి స్లోపింగ్ ట్రెండ్ లైన్లో కూడా ఇట్ ఈజ్ అబోవ్ 530. ఓకే సో ఇప్పుడు నేను ఇంకొక స్ట్రక్చర్ నేను మీకు డ్రా చేసి చూపిస్తాను. మనం చాలాసార్లు ఈ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం, దిస్ ఈజ్ యువర్ కప్ అండ్ హ్యాండిల్ రైట్. ఓకే సో ప్రాపర్గా డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఓకే దిస్ ఈజ్ గుడ్ కప్, ఆ తర్వాత హ్యాండిల్. సో ఈ కన్సాలిడేషన్ కూడా లెట్ అస్ సీ ద టైం పీరియడ్, కన్సాలిడేషన్ ఎంతవరకు ఉంది. ఓకే ఫ్రమ్ దిస్ లెవెల్స్, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకే ఆల్మోస్ట్ 791 డేస్
ఓకే ఇది ఎప్పటి నుంచి 2018 ఆగస్ట్ నుంచి ఉన్న కన్సాలిడేషన్ ఇది ఓకే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అనుకోవచ్చా ఎస్ 2 ఇయర్స్ మోర్ దాన్ 2 ఇయర్స్ యొక్క కన్సాలిడేషన్ పీరియడ్ ఓకే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లోకి ఫోకస్ చేద్దాం విత్ ఏ లైన్ చార్ట్ ఓపెన్ చేస్తాను సో మీరు ఈ లైన్ చార్ట్ కనుక చూసినట్లయితే సింపుల్గా ట్రెండ్ లైన్ నేను డ్రా చేస్తాను ఈ లైన్ చార్ట్ హారిజాంటల్ ట్రెండ్ లైన్ ఈ లైన్ చార్ట్లో వాట్ ఇట్ ఈస్ షోయింగ్ యూ మీకు ఏం కనిపిస్తుంది దిస్ ఈజ్ యువర్ కప్ ఆ తర్వాత హ్యాండిల్ అండ్ లైన్ చార్ట్లో ఇట్ ఈస్ షోయింగ్ అస్ ఏ బ్రేక్అవుట్ ఓకే సో లేదండి ఇది లైన్ చార్ట్ ఐ డోంట్ ఫాలో నేను లైన్ చార్ట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను బట్ ఐ వాంట్ 5:30 అనుకుంటే కనుక యూ కెన్ వెయిట్ ఫర్ 5:30 ఓకే మీరు ఖచ్చితంగా 5:30 లెవెల్స్ మీరు వెయిట్ చేయొచ్చు ఓకే సో స్టాప్ లాస్ ఏ లెవెల్స్లో ఉండాలి అనేది బిగ్ క్వశ్చన్ సో ఫర్ ఎగ్జాంపుల్ లేదు ఒకవేళ మీరు లైన్ చార్ట్ ఫాలో అయ్యి ఓకే అండి ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ బ్రేక్అవుట్ 5:15 లెవెల్స్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఏ బ్రేక్అవుట్ నేను ఎంటర్ అవుతాను అనుకుంటే కనుక సో దిస్ కెన్ బీ యువర్ స్టాప్ లాస్ ఓకే ప్రీవియస్లో విచ్ ఈస్ అరౌండ్ 490 ఓకే అండి 490 లెవెల్స్ మీకు స్టాప్ లాస్గా ఉండాలి ఓకే సో ఇక్కడ సార్ ఓకే మరి నా టార్గెట్స్ ఎలాగూ అని మీరు అనుకుంటే కనుక సో ఈ బాటమ్ తీసుకోండి విచ్ ఈజ్ యువర్ నేను ఇలా తీసుకువెళ్తాను మీకు ఓకే సో వేరియస్ అదర్ మెథడ్స్ కూడా నేను టార్గెట్స్ చూస్తాను మీకు ఓకే సో ఇట్ ఈస్ కమింగ్ అరౌండ్ 550 ఆర్ ఎల్స్ అబోవ్ బ్రేక్అవుట్ అయితే కనుక అరౌండ్ 550-560 లెవెల్స్ మీకు టార్గెట్గా వస్తున్నాయి ఓకే సో ఇక్కడికి మళ్ళీ వద్దాము టార్గెట్స్ గురించి బట్ టార్గెట్స్ అనేవి ఎప్పుడు కూడా ఫిక్స్డ్ టార్గెట్స్ పెట్టుకోకండి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు ట్రైల్ యువర్ ప్రాఫిట్స్ ఓకే సో మనకు తెలియదు 560 వెళ్ళొచ్చు 580 వెళ్ళొచ్చు 600 వెళ్ళొచ్చు సో ద బెస్ట్ వే టు క్యాపిటలైజ్ ద రిటర్న్స్ ఓకే బెస్ట్ రిటర్న్స్ని మనం తీసుకోవాలి అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ పాసిబుల్ ఓన్లీ బై పిరమిడింగ్ ఆ తర్వాత అండ్ ట్రైలింగ్ యువర్ స్టాప్ లాసెస్ ఓకే ఈ చార్ట్ వాట్ ఈస్ దిస్ చార్ట్ ఇండికేటింగ్ ఈ చార్ట్ ఏంటంటే దిస్ ఈజ్ యువర్ రేషియో చార్ట్ మీ రేషియో చార్ట్ బిట్వీన్ ఓకే సో డాబర్ అండ్ నిఫ్టీ 50 సో ఇక్కడ చూడండి ఇట్ ఈస్ ఎ గుడ్ కన్సాలిడేషన్ ఓకే అండ్ ఇఫ్ మీది 5:30 లెవెల్స్ కనుక వెళ్తే దెన్ వీ మే ఎజ్యూమ్ మార్కెట్స్లో డాబర్ 5:30 లెవెల్స్ వెళ్తే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇస్తుందని నాకు అర్థమవుతుంది ఓకే సో దిస్ ఈజ్ యువర్ డాబర్ నిఫ్టీ అండ్ దీన్నే నేను క్యాండిల్ స్టిక్ చార్ట్లోకి తీసుకువెళ్తాను మీకు అండ్ ఇవాళ మీరు చూడొచ్చు ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ క్యాండిల్ ఇవాళ వెరీ గుడ్ క్యాండిల్ మనకి ఫామ్ అయింది ఓకే వాట్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఈజ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ స్ట్రెంగ్త్ ఓకే అబోవ్ 5:30 లెవెల్స్ వెళ్తే మనకి ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అనేది వస్తుంది ఓకే సో డాబర్ ఈజ్ లైక్లీ ఓకే లైక్లీ టు అవుట్ పర్ఫార్మ్ నిఫ్టీ 50 అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది ఓకే రైట్ సో నెక్స్ట్ థింగ్ చూడండి మార్కెట్స్ డూ లెట్ దెమ్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ ఓకే మార్కెట్స్ ఫాలో అవ్వనివ్వండి రైజ్ అవ్వనివ్వండి బట్ ఫాలో ద రూల్స్ ఓకే స్టాప్ లాస్ మీకు తెలుసు మార్కెట్ ఫాల్ అయితే అవ్వనివ్వండి దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ ఎంట్రీ 490 మీ స్టాప్ లాస్ ఉంది కదా వై యూ నీడ్ టు వరీ ఓకే సో ఫాలో ద రూల్స్ అలాంటప్పుడు మీరు మార్కెట్స్ బిహేవియర్ పైన మీరు వరీ అవ్వాల్సిన పని ఉండదు ఓకే సో దిస్ ఈజ్ యువర్ పాయింట్ అండ్ ఫిగర్ సో పాయింట్ అండ్ ఫిగర్లో ఈ 45 degree ట్రెండ్ లైన్ ఎప్పుడో బ్రేక్అవుట్ ఇచ్చింది ట్రేడింగ్ అబౌవ్ మూవింగ్ యావరేజ్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఆ బుల్లిష్ ట్రెండ్ ఓకే సో వన్ మోర్ థింగ్ ఇక్కడ నేను మీకు ఫోకస్ చేయాలనుకున్నది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్యాటర్న్ ఆఫ్ ఏబిసి బుల్లిష్ ఓకే ఓకే సో ఇది పాయింట్ అండ్ ఫిగర్ చార్ట్ 45 degree ట్రెండ్ అని ఇక్కడ చూడండి ఇది ఏబీసీ బుల్లిష్ ప్యాటర్న్ ఓకే సో ఇంతకుముందు కూడా నేను మీకు చెప్పాను ఈ ఎల్పిఎన్ చూడండి దిస్ ఆల్ లో పోల్ సో లో పోల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ తర్వాత వీఆర్ సీయింగ్ ఏ ర్యాలీ ఓకే సో ఇక్కడ ప్రస్తుతానికి చూసినట్లయితే ఈ లో పోల్ బిలో ఈజ్ అరౌండ్ 485 మీకు కనిపిస్తుంది ఈ లో పోల్ హైలైట్ చేస్తాను ఇక్కడ ప్రైస్ చూడండి ఓకే సో లో అన్నం చూడండి 485 సో 485 అనేది మనం ఇక్కడ కూడా స్టాప్ లాస్గా తీసుకోవచ్చు సో యాజ్ పర్ ద ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ప్రకారం ఇదేం చూపిస్తుంది అంటే ఇట్ ఈస్ షోయింగ్ 560
మన టార్గెట్స్ లాగా చూపిస్తుంది. ఓకే, ఆ తర్వాత నేను మీకు ఇంకొకటి చూపిస్తాను. స్టాక్ కనుక అబౌవ్ 530 వస్తే కనుక మినిమం మనం 550 ఆర్ 560 టార్గెట్స్, ఆ తర్వాత 580 టార్గెట్స్ కూడా మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో పాయింట్ అండ్ ఫిగర్లో కూడా ఇట్ ఈస్ ఇన్ ఏ బుల్లిష్ మొమెంటం. ఓకే, సో దీని ప్రకారంగా ఒకవేళ 580 మీ టార్గెట్స్ అని మీరు అనుకున్నట్లయితే, ఒకవేళ 580 లెవెల్స్ టార్గెట్స్గా తీసుకోవాలి అనుకుంటే కనుక, ఓకే, సో ఈ ఇలాగా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. టార్గెట్స్ 580 లాంగ్ పొజిషన్ తీసుకొని, ఓకే, 520 లెవెల్స్ ఒకవేళ మీ ఎంట్రీ అయితే, ఓకే, ఇట్ ఈస్ అడ్వైజబుల్ మీరు 520 కాకుండా 530 ఆఫ్టర్ బ్రేక్అవుట్ వెళ్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, 485 రైట్, సో మన స్టాప్ లాస్ వచ్చేసి 485 మన స్టాప్ లాస్ తీసుకుంటే, స్టాక్ 560 ఫస్ట్ టార్గెట్స్, ఆ తర్వాత 580స్ కూడా రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ లెవెల్స్లో మీరు తీసుకున్నట్లయితే మీకు 1:1.75 వస్తుంది. సో రిస్క్ రివార్డ్ అనేది అంత ఫేవరబుల్గా లేదు అనేది నా అభిప్రాయం. ఓకే, సో అలా కాకుండా ఈ 580 లెవెల్స్ను కూడా ఇది అటైన్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ మన డైరెక్షన్లోకి ఇది వెళ్తుంది, 580 లెవెల్స్ కూడా ఇది ఇట్ ఈస్ గోయింగ్ అంటే కనుక, సో దేర్ ఈస్ వన్ మోర్ టార్గెట్స్. ఓకే, వన్ మోర్ టార్గెట్స్ అది నేను మీకు చూపిస్తాను, విచ్ ఈస్ అరౌండ్ 600. ఓకే, 600 లెవెల్స్ అంటే అప్పుడు మీకు రిస్క్ రివార్డ్ వచ్చేసి 1:2 కంటే అబోవ్ వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ ప్లాన్. సో ఈ ప్లానింగ్ అనేది వన్స్ స్టాక్ మీ డైరెక్షన్లోకి వెళ్తున్నప్పుడు అప్పుడు మీరు పిరమిడింగ్ చేసుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఓకే, సో ఎనీ టైం మీ డైరెక్షన్లోకి వెళ్ళి స్టాక్ రివర్స్ అవుతూ ఉంటే కనుక లైక్ దిస్, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన డైరెక్షన్లోకి వెళ్తాయి స్టాక్స్. ఓకే, ఇలాగ 530 బ్రేక్అవుట్ అయ్యి తర్వాత 560, 570, 580 రీచ్ అయింది, ఆ తర్వాత స్టాక్ మా ఏదైనా మార్కెట్లోనో ఆ స్టాక్లో ఫాల్ వచ్చింది అనుకోండి, సమ్వేర్ హియర్ మీరు మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ని, ఓకే, యాజ్ పర్ యువర్ రూల్స్ మీ ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది ఉండాలి, సో దట్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యువర్ ప్రాఫిట్స్. ఓకే, సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో రెదర్ దాన్ మనం ముందుగానే ప్రీడిఫైన్ టార్గెట్స్ పెట్టుకోవచ్చు టు క్యాలిక్యులేట్ రిస్క్ రివార్డ్, ఆ తర్వాత స్టాక్ మార్కెట్స్లో మార్కెట్ని ట్రైల్ చేసుకుంటా వెళ్తే దట్ ఈస్ హౌ యూ మేక్ బిగ్గర్ గెయిన్స్. ఓకే అండి, సో ఇది డాబర్ యొక్క అనాలిసిస్. ఒకసారి ప్రీవియస్గా చేసిన వీడియో కూడా చూడండి, అందులో కూడా ఐ హ్యాడ్ మెన్షన్డ్ అబౌట్ 520, 525 లెవెల్స్. ఓకే, సో ఆ అనాలిసిస్ని, దాని కంటిన్యూషన్ అనాలిసిస్ అనుకోవచ్చు మీరు. సో డాబర్ ఈజ్ ఎనీవే లుకింగ్ గుడ్. ఓకే, సో నిఫ్టీ 50తో పోల్చుకున్నా లేకపోతే నిఫ్టీ ఎఫ్ఎంసీజీతో కూడా మీరు కంపేర్ చేసుకున్నా డాబర్ ఈజ్ లుకింగ్ గుడ్. ఓకే, అండ్ ఈ ప్రీవియస్ లోపోల్ అనేది ఇట్ విల్ గివ్ అస్ ఎ వెరీ గుడ్ స్టాప్ లాస్. ఓకే, రైట్, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఈ అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే మీ వ్యూస్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. సి, మోస్ట్ ఆఫ్ ద టైం నేను కావాల్సిన అంత ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. ఆ తర్వాత నేను ఇది కొన్నాను, ఇది హోల్డ్ చేయాలి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో అగైన్ మీరు నేను ఇందులో కొన్నాను ఇప్పుడు ఏం చెయ్యాలి, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీకు రాకపోవచ్చు. ఓకే, ప్లీజ్ డోంట్ గెట్ మీ రాంగ్, నన్ను రాంగ్గా అర్థం చేసుకోకుండా, ఐఎమ్ మెన్షనింగ్ ఆల్ ద అనాలిసిస్. ఓకే, రైట్, అండర్స్టూడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి, సో నా అనాలిసిస్ అనేది పాస్ట్లో ఇట్ హ్యాస్ రాంగ్, ఓకే, రాంగ్ చాలాసార్లు నా అనాలిసిస్ అనేది రాంగ్ అయ్యింది. ఓకే, అండ్ ఫ్యూచర్లో కూడా నా అనాలిసిస్ అనేది రాంగ్ అవ్వచ్చు. ఓకే, సో డెసిషన్స్ అనేవి నా అనాలిసిస్ పైన కాకుండా మీ అనాలిసిస్ పైన తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, జై హింద్.